కాంగ్రెస్ దయచేసి మహిళలకు చట్టాలు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మేమందరం కూడా చట్టసభల్లో చట్టాలు ఏం చేశారు మహిళలకు అనాది నుంచి కూడా ఆడవాళ్ళకి అమర్యాదగా మాట్లాడటం ఆడవాళ్ళని అవమానపరచడం అనేది జరిగింది ఆ అవమానపరిచే విధంగా జరిగితే తక్షణమే దిశ చట్టం కింద అరెస్ట్ చేయమని దిశ చట్టాన్ని అసెంబ్లీలో చేయడం జరిగింది అదే విధంగా ఆడవాళ్ళకి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో సగభాగం ఆడవాళ్ళకి ఇవ్వాలని చట్టం చేయడం జరిగింది అదే రాజకీయాల్లో కూడా 50% సగభాగం మహిళలకి అవకాశం ఇవ్వాలని చట్టాన్ని చేయడం జరిగింది అదే విధంగా ఆడవాళ్ళకి అమ్మఒడి వాళ్ళ గాని నాన్నఒడి అని ఆ మగవాళ్ళకి ఇవ్వడానికి లేదని చెప్పి ఆడవాళ్ళకి అవకాశం కల్పించారు అది కూడా మళ్ళా మీ అందరికి నామినేట్ పోస్టుల్లో కూడా 50% ఆడవాళ్ళకి ఇవ్వమని చెప్పారు మన ఈపూరు మార్కెట్ యార్డు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ అంటే ఎమ్మెల్యే తర్వాత ఇక వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సనే అలాంటిది ఒక మహిళ ఒక ఎస్టీ మహిళ ఆ మహిళ పద్మాబాయి గారికి అంటే కాంతు నాయక్ వాళ్ళ భార్యకి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ గా ఇచ్చాను భారతదేశంలో ఎక్కడా జరగల ఈ రాష్ట్రంలో ఎప్పుడు కనీని అడిగినటువంటి రీతిలో ఈ రోజు ఒక సుగాలి మహిళకి తులసి భాయి ఈ గ్రామం రాగానే మా వాళ్ళు ఉన్నారు అందరూ మా పెద్దలు మా పెద్దలందరికీ ఒకరి పేరు చెప్పడం కాదు అందరూ మా పెద్దలు ఉన్నారు మరి పెద్ద నాయకు ఉన్నాడు మరి భాస్కర్ నాయకు ఉన్నాడు మన కృష్ణ నాయకు ఉన్నాడు మరి గోవింద నాయకు ఉన్నాడు మరి ఇంకా చాలా మంది నాయకులు అందరూ నాయకులు మరి అదేవిధంగా ఇంకా అందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకున్నాను ఏమనుకోవద్దు అందరికీ ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకు గండి గనమల ఆ పంచాయతీ మొత్తం కూడా నాకు చాలా సహాయపడ్డారండి నేను చాలా రుణపడ్డానండి మీకు ఆ రుణం తీర్చుకోవాలనేది నా ఈ నా యొక్క బ్రహ్మాండమైన మెజారిటీ నాకు ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించారు నేనేమిచ్చారు ఈ మీ రుణం తీర్చుకోవాలా అని ఒరిగప్పుడు సెల అనేది ఈ మండలానికి చాలా సంజీవి లాంటిది అంటే అది ఆ జల మనకు వస్తే ఆ వాటర్ ద్వారా 3 పంటలు పండించుకునే దానికి ఈ భూమికి మంచి సాయలు మంచి భూమి అంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు అంటారు బంగారం లాంటి భూమి అని భూమి బంగారమే కానీ నీళ్లు లేక చాలా సార్లు ఇబ్బందులు గురవుతా ఉన్నారు అందుకని ఒరిగపుడిసెల శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఒరిగపుడిసెల కంపల్సరిగా నెక్స్ట్ మంత్ కానీ కంపల్సరిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తారు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయిద్దని మా అక్క చెల్లెమ్మలందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను
మరి అంతే కాదు ఇవాల అక్క చెల్లెలందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు మాకు బల్లాపల్లి మండలం అంటే ఈ బల్లా బ్రహ్మనాయుడికి ప్రాణం అండి ఆ బల్లాపల్లి మండలానికి మనం అన్ని విధాలా ఎనగబడ్డ మండలాన్ని ఆ మండలాన్ని మనం కాపాడాలని ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు కంపల్సరీగా వరిగపుడి సెల అనేది మన మళ్ళా ఆ నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళ ఓట్లు అడగమని కూడా చెప్పడం జరిగింది కంపల్సరీగా వరిగపుడి సెల మీకు అందిస్తామని సందర్భంగా తెలియపరుస్తున్నాం అదే కాకుండా మీ అందరికి కూడా ప్రతి ఇంటికి కొలాయి దిప్పితే నీళ్ళు వచ్చే విధంగా కూడా మనకి గ్రాంట్ వచ్చింది అది కూడా మన బల్లాపల్లి మండలానికి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇస్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను గండిగనములకే ఒక 15 లక్షల రూపాయలు జేజేఎం కింద కొలాయి దిప్పితే నీళ్ళు వచ్చేదానికి ఒక గండిగనములకే రావడం జరిగింది ఈ పంచాయతీకి అంటే ఇప్పుడు చెప్పుకునే పెద్దలందరూ ఏదో గొప్పలు చెప్పుకున్నారు అలా మాకు చెప్పుకునే అలవాటు లేదు ఏదైతే చేస్తామో